అందరికి నమస్కారం అండి. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా కదిరి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి దేవరాయల చెరువు దగ్గర ఉన్నామండి. మనము ఇదివరకే ఈ యొక్క దేవరాయల చెరువు గతంలో హంద్రినివ సుజల స్రవంతి కృష్ణానది బ్యాక్ వాటర్ ద్వారా ఈ యొక్క శ్రీశైలం డ్యామ్ ద్వారా ఈ యొక్క పంతల చెరువు అయితేనేమి దేవరాయల చెరువు అయితేనేమి నింపినటువంటి విషయం అందరికి తెలిసినటువంటి విషయమే. ఈ మధ్యకాలంలో అత్యధిక వర్షపాతం మన కదిరి ప్రాంతంలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక వర్షపాతం పడిన దానివల్ల మన కదిరి కాన్స్ట్రక్షన్ అలాగే జిల్లా కూడా చాలా వరకు ఈ యొక్క పైతట్టు ప్రాంతాల్లో కురిసినటువంటి వర్షానికి ఈ యొక్క పంతల చెరువు అయితేనేమి దేవరాయల చెరువు అయితేనేమి విఠల రాయల చెరువు అయితేనేమి అత్యధికంగా మరవపోయి చెరువు నిండి మరవపోయినటువంటిది మనందరికి తెలిసినటువంటి విషయమే. దీంట్లో భాగంగా ఇక్కడ ఒక కట్ట ఉన్నిందండి ముందు. ఆ కట్ట కూడా ఈ యొక్క చెరువు వాటర్ ఉధృతికి కట్ట కూడా కొద్దిగా అంటే ఇక్కడ కొద్ది కరకట్ట మాదిరి కొద్దిగా నిర్మించినారు చిన్నది ఒకటి నీళ్లు ఇట్లా పోవడానికి. కానీ ఈ యొక్క ఫోర్స్కి తట్టుకోలేక చిన్న కొద్దిగా అంతా ఒక 10 అడుగుల డిస్టెన్స్ అది కూడా తెగిపోయినటువంటిది మనం ఒకసారి సందర్శించవచ్చు. అలాగే కదిరి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలంతా ఈ యొక్క దేవరాయల చెరువు చూడడానికి వీకెండ్లో అంటే శనివారం కానీ ఆదివారం కానీ చాలామంది వస్తుంటారు. అందులో ఇప్పుడు గవర్నమెంట్ హాలిడేస్ కూడా వదిలింది 10 రోజులు పిల్లలకి. తల్లిదండ్రులు ఈ మధ్య మనకి తొందరలోనే సంక్రాంతి మకర సంక్రాంతి పండుగ కూడా పర్వదినం రాబోతున్నది కనుక ప్రతి ఒక్కరూ విహార యాత్ర వెళ్ళాలి, అలాగే నీళ్ళు ఉండేటువంటి చోటుకు వెళ్ళాలి, సంతోషంగా కుటుంబంతో గడపాలి అనేటువంటి ఆలోచనతో ప్రతి ఒక్కరూ ఆలోచిస్తారు వీకెండ్లో కూడా ఆదివారం శనివారం కూడా. ఈ యొక్క దేవరాయల చెరువులో ఉన్నటువంటి సారాంశం ఏంటంటే ఇప్పుడు మనం చూస్తున్నది పాచి పట్టింది. ఈ మధ్యకాలంలో మరవ పొయ్యి దాదాపు ఒక 10 ఇంచీల మేర ఈ యొక్క పాచి అనేటువంటిది చాలా మటుకు మనం గమనించండి. ఇక్కడ కాలు పెట్టినా కూడా పడిపోవడానికి పిల్లలకి తీసుకొచ్చేటువంటి వాళ్ళు ఎవరైతే వీకెండ్లో ఎంజాయ్మెంట్ చేయాలనుకున్నటువంటి కపుల్స్ అయితేనేమి పిల్లలు అయితేనేమి. అలాగే ఈ ఫెస్టివల్ అనేటువంటి మకర సంక్రాంతి వస్తుంది కాబట్టి ఈ సంక్రాంతికి కూడా మనం ఎక్కడన్నా విహారయాత్రకు వెళ్ళి మాకు చల్లగా ఉండే ప్రదేశంలో ఉండాలి అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి మిత్రులకు కూడా ఒకసారి ఇది పాచి పట్టిండేది గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విహారయాత్ర ఎంజాయ్ చేయాలి కానీ మన ప్రాణం మీదకి తెచ్చుకునే విహారయాత్ర మనకు అవసరం లేదు కదా. వీడికి మేము రావద్దని చెప్పట్లేదు కానీ వీడికి వచ్చేటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా పిల్లల్ని తీసుకొచ్చేటువంటి కుటుంబ సభ్యులు ఏ ఎక్కడ పోరా పాచి పట్టిందిరా జాగ్రత్త ఎక్కడబో పిల్లల్ని తీసుకొచ్చేటువంటి పెద్దవాళ్ళు ఇవ్వాలంటే చిన్నపిల్లలకి ఎట్లా ఏం పరిస్థితి అనేటువంటిది తెలియదు. పిల్లలు ఇళ్లలో చెప్పకుండా కూడా చాలామంది వస్తుంటారు ఈ చెరువులకి. ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ పిల్లలు చెరువులో ఈతలు ఆడుతున్నారు, పాచి పట్టినా కూడా అట్లే నడుచుకుంటూ వెళ్తున్నటువంటి పరిస్థితులు. ఏ మైమార్పాటు జరిగినా కూడా వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు బాధపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాళ్ళు చేయి ఇరిగితే ప్రాణమే పోతే మళ్ళీ తీసుకురాగలమా? తీసుకురాలేము కదా. మేము ఈ న్యూస్ ద్వారా ఒకటే కోరుకుంటున్నాం కదిరి ప్రజానీకానికి, యావత్ ప్రజానీకానికి, ఇక్కడికి విహారయాత్రకు వచ్చేటువంటి ఏ చెరువు అయినా కానీ అది దేవరాయల చెరువు కావచ్చు, అలాగే పంతల చెరువు కావచ్చు, విఠల రాయల చెరువు కావచ్చు, కుటాగుల దగ్గర ఉన్నటువంటి చెరువు కావచ్చు, విహారయాత్ర ఎంజాయ్ చేయండి. కానీ పిల్లలకి చెరువులు కూడా నిండు కుండలా ఉన్నటువంటి పరిస్థితుల్లో, ఈత వస్తుందో రాదో తెలియనటువంటి పరిస్థితుల్లో, ఒకవేళ ఈత వచ్చిన కంప అనేటువంటిది ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితి, ఒకవేళ అక్కడ వెళ్ళి ఏదైనా మైమార్పాటు జరిగితే, ఈ మధ్యకాలంలో చెరువు పనులు కూడా చేసినటువంటి పరిస్థితులు గతంలో, తెగుయారు ఎక్కడ ఎంత లోతుందో అవగాహన లేనటువంటి పరిస్థితులు, చెరువు కాపులు అంటే చెరువులో మత్స్యకారులు కూడా తెలియదు ఎక్కడ ఎంత లోతుందో అనే పరిస్థితులు. కనుక విహారయాత్రకు వచ్చేటువంటి వాళ్ళు, ఈ చెరువుని సందర్శించడానికి వచ్చేటువంటి వారు, ఏ చెరువు దగ్గర అయినా సరే పాచి అనేటువంటిది మరవ దగ్గర ఖచ్చితంగా ఉంటుంది. దాదాపు ఇక్కడ 10 అడుగు మేరకు పాచి పట్టింది. ఈ పాచి ఉన్నటువంటి ప్రదేశాల్లో పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా కానీ యువత కానీ ముందుకు రాకుండా
విహారయాత్రని ఎంజాయ్మెంట్ చేయాలని మేము ఈ ద్వారా తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా దేవల్చెరుకు వచ్చేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ కట్ట పైన అటువైపు 10 అడుగుల పైన లోతుంది, ఇటువైపు నీళ్లు నిండు కుండలా ఉన్నాయి. కనుక టూ వీలర్లో వచ్చేటువంటి వాళ్ళు, ఆటోలో వచ్చేటువంటి వాళ్ళు కట్ట అవతలే బండ్లు పార్క్ చేసి నడుచుకుంటూ వస్తే బాగుంటుంది. ఈ విహారయాత్రని, ఈ సెలవుల్ని ఎంజాయ్మెంట్ చేస్తే బాగుంటుందని ఈ న్యూస్ ద్వారా మరొకసారి తెలియజేసుకుంటున్నాం. కెమెరామెన్.